సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో వచ్చిన మార్పులపై బెంగళూరు టూర్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడని, కానీ ఇప్పుడు హీరో అడవులను ఉన్నటువంటి చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం మన సినిమాల్లో వచ్చిన మార్పులపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding. And nowadays the current cinema, of course, I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened, that was quite interesting. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో వచ్చినటువంటి మార్పులపై ఆయన స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశారు. ఒకప్పుడు హీరో అడవులను కాపాడేవాడు, ఇప్పుడున్నటువంటి హీరో అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారన్నటువంటి కీలక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి వెంకట్? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్ళడం జరిగింది. అది ఏపీలో ఉన్నటువంటి అడవులను కాపాడటం కోసం అక్కడ ఉన్నటువంటి ఏనుగులను తరిమగొట్టాలంటే బెంగళూరులో ఉన్నటువంటి కుంకి ఏనుగు అంటే ఏనుగులను ఇక్కడ తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం అడవులు పరిస్థితి ఏ విధంగా ఉండేది దానిపైన మాట్లాడుతూ, గతంలో హీరోలు అడవులను కాపాడే వాళ్ళు, దానికి సంబంధించినటువంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఏంటంటే మన హీరోలు ఇప్పుడు సినిమాలో చెట్లను మొత్తం అడవులు నరికేసేసి ఆ చెట్లను స్మగ్లింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలా చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారంటూ ఆయన ఇండైరెక్ట్ గా కామెంట్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం కొన్ని సినిమాలలో హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్మగ్లర్ గా ఉండటం, చెట్లు నరికేసి ఇది రావడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఇప్పుడు చూస్తుంటే ఇది ఇటీవల వచ్చినటువంటి పుష్ప సినిమాలో చూస్తుంటే గంధపు చెట్లను స్మగ్లింగ్ కానీ, గతంలో వచ్చినటువంటి మరికొన్ని సినిమాలు చూడొచ్చు. ఇలాంటి సినిమాలలో హీరోలే మెయిన్ గా ఆ చెట్లను నరికేసేసి వాటిని స్మగ్లింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా అలాగే భావించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి పోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. సినిమాల్లో హీరో అంటే మంచిని కాపాడటం, మంచి కోసం ఉండటం అనే విధంగా చూపించాలి. అదేవిధంగా అడవులను కూడా సంరక్షిస్తూ అడవుల కోసం కూడా ఉండే విధంగా ఉండాలన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా సినిమాలో ఉన్నటువంటి పరిస్థితి ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉన్నా కూడా అది కొంత సమాజం పైన కూడా చాలా ప్రభావం చూపుతుందంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అవ్వటం గతంలో చూసాం, ఇప్పుడు పుష్ప 2 కూడా అదే వెర్షన్ లో కూడా వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఇది సంచలనం అవుతున్నది. పవన్ కళ్యాణ్ యొక్క కామెంట్స్ ని ఇటు సోషల్ మీడియాలో మాత్రం ఇటు పవన్ ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా దీన్ని గమనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇది డైరెక్ట్ గా అల్లు అర్జున్ పైన చేసినట్టుగానే వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా 2 కూడా గంధపు చెక్కులను నరికి స్మగ్లింగ్ చేస్తున్న పరిస్థితి ఉందంటే అది సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా ఈ విధంగా చేశాడని కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వెంకట్, 40 సంవత్సరాల క్రితం హీరో అంటే చెట్లని కానీ అడవులను కానీ కాపాడేవారు అని చెప్పి పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు కదా. సో అప్పుడు ఉన్నటువంటి హీరో ఎవరు, ఇప్పుడు ఉన్నటువంటి హీరో ఎవరు, ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? అంటే గతంలో హీరోలు అంటే మనం చూడొచ్చు, తెలుగులో చూస్తుంటే వేటగాడు లాంటి సినిమాలు వచ్చాయి. అందులో సీనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే శోభన్ బాబు లాంటి వాళ్ళు కానీ, అటు కన్నడలో చూస్తుంటే కన్నడ కంటిరో ఏంటంటే కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి హీరోలు కూడా ఉన్నారు కన్నడలో కానీ, చాలా మంది హీరోలు ఉన్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ. హీరోలు ఆనాటి హీరోలు ఏంటంటే అడవుల కోసం పనిచేసే వాళ్ళు, అడవులో అడవులే కాదు అడవులను జంతువులను కాపాడుతూ ఎవరైతే స్మగ్లర్లు ఉంటారో వాళ్ళని అంతమొందిస్తూ అరెస్ట్ చేస్తూ ఆ విధంగా హీరోయిజం చూపించే వాళ్ళు, అలాంటి వాళ్ళని సినిమాల్లో హీరోలు భావించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అడవులు నరుకుతూ అడవుల్లో ఉన్నటువంటి జంతువులు కూడా వేటాడుతూ స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని హీరోలాగా చూపిస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఈ సీనియర్ హీరోలు అడవులు కాపాడితే వాళ్ళు హీరోలు అవుతారు, ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అడవులు నరుకుతే హీరోలు స్మగ్లింగ్ చేస్తే హీరోలు అవుతున్నారు, హీరోలుగా మనం చూస్తున్నాము, ఈ పరిస్థితి పోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా పుష్ప 2 సినిమాకు సంబంధించి ఆయన ఈ విధంగా చేశాడనేది మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. How the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler.
దిస్ వీ కెన్ అండర్స్టాండ్. సో గంధద గుడి ఈజ్ ఆల్ అబౌట్ సేఫ్ గార్డింగ్ అండ్ నౌ ఇట్ ఈస్ ద కరెంట్ సినిమా. ఆఫ్ కోర్స్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద సినిమా ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ హిట్ ఐ మీన్ ఐ స్ట్రగుల్ టు డూ సచ్ ఫిల్మ్స్. ఐ సెడ్ ఆమ్ ఐ సెండింగ్ ద రైట్ మెసేజ్? బట్ ఆఫ్ కోర్స్ సినిమా ఇస్ డిఫరెంట్. బట్ ద కల్చరల్ షిఫ్ట్ వాట్ హ్యాపన్ దట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్.